ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవెన్ హిమావర్. ఇవాళ వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో. ఇవాళతో మన ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుందండి. అండ్ ఇవాళకి మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 519 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఈ 519 సబ్స్క్రైబర్స్ అందరికీ ఎ బిగ్ థ్యాంక్ యూ అండి ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మీ. ఇలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ అనేది ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ 1 ఇయర్ నా యూట్యూబ్ జర్నీ ఎలా జరిగిందో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ వీడియో మన ఛానల్లో ఈ రోజే నేను పోస్ట్ చేశాను. ఫస్ట్ వీడియో మీకు గుర్తుందా, నేను మా ఇంట్లో ఉన్న పూజా మందిరం మీకు చూపించాను కదా, అదే అనమాట నా ఫస్ట్ వీడియో. అది నేను కరెక్ట్గా ఈరోజే పోస్ట్ చేశాను, 1 ఇయర్ అవుతుంది. అండ్ ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, లైక్ డిఐవై వీడియోస్ కొన్ని, అంటే డిఐవై వీడియోస్ కొన్ని రెసిపీస్, ఫుడ్ రెసిపీస్ ఇలా చాలా డిఫరెంట్ క్యాటగిరీస్లో పోస్ట్ చేశాను అనమాట. సో ఈ వీడియో ఇవన్నీ పోస్ట్ చేసే దానికన్నా ముందు నేను ఎడిటింగ్ ఎలా పోస్ట్ చేయాలి ఇవన్నీ నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. ఎలా ఎడిట్ చేయాలి ఒక వీడియోని, ఎలా పోస్ట్ చేయాలి, సో ఇవన్నీ నేను ముందు కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి ఎలా చేయాలి అవన్నీ తెలుసుకొని పోస్ట్ చేశాను అనమాట. ఇంకా నేను ఫస్ట్లో వీడియోస్ షూట్ చేసేటప్పుడు ఇంట్రోస్ అవన్నీ నాకు చాలా ఎక్కువ షూట్ చేసేదాన్ని, అంటే ఎక్కువ టేక్స్ పట్టాయి, మేబీ ఒక 25-30 టేక్స్ పట్టాయి. అందులో మళ్ళీ ఏది బెస్ట్ ఉందో సెలెక్ట్ చేసి నేను ఎడిటింగ్లో పెట్టేదాన్ని. అండ్ ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎడిటింగ్ ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. అండ్ ఆ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మన ల్యాప్టాప్లోకి, ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి, దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి. ఫస్ట్ వీడియోకే నేను ఏమీ నేర్చుకోలేదు, నేను చిన్న చిన్నగా అన్నీ నేర్చుకుంటూ వచ్చాను. సో ఫస్ట్ వీడియో కొంత నేర్చుకుంటే సెకండ్ వీడియోకి ఇంకొంచెం ఏమైనా డౌట్స్ వచ్చినా వెంటనే ఏదొక యూట్యూబ్ వీడియో చూసేసి నేర్చుకునేదాన్ని. సో వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ అయితే ఇలా చూసే నేర్చుకున్నాను. అండ్ షూటింగ్ కూడా కొన్ని వీడియోస్ చూశాను, కొంత నా అనుభవం వల్ల తెలుసుకున్నాను, కొన్ని నా ఎక్స్పీరియన్స్ వల్ల తెలుసుకున్నాను. ఈ షూట్ చేయడం, ఎడిట్ చేయడం ఇవన్నీ నాకు ఫస్ట్లో కొంచెం కొత్త కదా, కొంచెం కష్టంగానే అనిపించేది, బట్ ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది. అండ్ ఇప్పుడు టేక్స్ కూడా కొంచెం తక్కువే పడుతున్నాయి, ఒక 5-6 టేక్స్లో సెట్ అయిపోతుంది. ఫస్ట్లో అయితే చాలా కష్టపడేదాన్ని ఎక్కువగా, అంటే అండ్ ఈ లెన్స్లోకే చూడాలి, నన్ను నేను చూసుకున్నా మిమ్మల్ని చూసినట్టు అనిపించదు. సో ఈ లెన్స్లోకే చూసి మాట్లాడాలి, ఇలా కెమెరాకి అలవాటు పడడం, మాట్లాడడం ఇవంతా కొంచెం కొత్తగానే, కష్టంగానే కొత్తగానే ఉండేది. అండ్ తర్వాత కంటెంట్ షూట్ చేసేటప్పుడు ట్రైపాడ్తో షూట్ చేయాలి కదా, సో ట్రైపాడ్తో ఎలా షూట్ చేయాలి, వీడియో ఫోన్ని ఎలా ప్లేస్ చేయాలి, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వీడియో షూట్ చేసే కొద్దీ నేర్చుకున్నాను. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే మా ఇంట్లోనే నేను షూట్ చేసుకునేదాన్ని, బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని. ఇంకా లైటింగ్ విషయానికి వస్తే మ్యాక్సిమం నా వీడియోస్ అన్నీ డే టైంలోనే షూట్ చేసుకునేదాన్ని, న్యాచురల్ లైట్లో ఒక విండోకి కానీ మా బాల్కనీ దగ్గర ఎదురుగా కానీ కూర్చొని, సో ఆ లైటింగ్తో షూట్ చేసేసుకునేదాన్ని. ఇలా నేను ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ పోస్ట్ చేద్దాం అని మా హస్బెండ్కి చెప్పినప్పుడు హీ సెడ్ ఓకే, నీకు నచ్చింది చెయ్యి అని చెప్పారు. అండ్ మా ఫ్యామిలీ కూడా దీనికి సపోర్ట్ చేసింది, వాళ్ళు ఇంకా నాకు వీడియోస్ ఎలాంటి వీడియోస్ చేయొచ్చు అనేది ఐడియాస్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఆ వీడియోస్లో ఏమన్నా కొన్ని చేంజెస్ ఉంటే కొన్ని సజెస్ట్ చేసేవాళ్ళు, సో అందరు నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ నేను ఎక్కువగా వచ్చేసి డిఐఐస్, ఫుడ్ రెసిపీస్, కొన్ని హ్యాక్స్ లాంటివి, కొన్ని కిచెన్ ఐటమ్స్ ఇలా డిఫరెంట్ టాపిక్స్ చూస్ చేసుకొని వీడియో అనేది పోస్ట్ చేసేదాన్ని. సో ఇలాగా నేను వీడియోస్ షూట్ చేసేటప్పటి నుంచి ఎడిట్ చేసేదాకా ముందు వీడియో కంటెంట్ ఆలోచించి దాన్ని షూట్ చేయడం, ఎడిట్ చేయడం, పోస్ట్ చేయడం ఇదంతా జరుగుతూ వచ్చిందనమాట. ఈ 1 ఇయర్ ఇలాగే వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ వచ్చాను. అండ్ ముందు కూడా పోస్ట్ చేస్తాను, మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా ముందు నేను కొన్ని ప్లాంట్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర కొన్ని ప్లాంట్స్ కలెక్షన్ ఉంది, అవి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇంకా బేకింగ్ గురించి కూడా కొన్ని వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కేక్స్, కేక్ పాప్స్, పిజ్జాస్ ఇట్లాంటి కొన్ని వీడియోస్ అయితే చేసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ లాక్డౌన్ వల్ల ఆ షాప్స్ అనేవి ఓపెన్ లేవు కదా, సో నాకు కావాల్సిన ఐటమ్స్ నా దగ్గర లేవు కాబట్టి ఇప్పుడైతే ఆ వీడియోస్ పోస్ట్ చేయలేను.
ముందు ముందు అవి కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా మేకప్ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దాం అనుకున్నాను. సింపుల్ మేకప్ లుక్, పార్టీ మేకప్ లుక్ ఇవన్నీ కూడా చేద్దామని అనుకుంటున్నాను ఫ్యూచర్లో. చూద్దాము చేస్తానేమో. సో అదనమాట నా యూట్యూబ్ జర్నీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మనం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.